ఠా కృష్ణ వేణిజీ ఈరోజు స్టేడియంకి వెళ్తున్నానండి సో ఫ్రెండ్స్ నాతో పాటు మీరే వచ్చేసేయండి అలాగే పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుందండి అక్కడ కంపల్సరీ మాస్క్ అనేది ఉండాలండి ఇప్పుడు స్టేడియంలో ఉన్నామండి అండి నో మాస్క్ నో ఎంట్రీ కంపల్సరీ స్టేడియంలో మాస్క్ ఉంటేనే ఎంట్రీ ఉందండి లేకపోతే ఎంట్రీ లేదండి సో మన సేఫ్టీ కూడా సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉన్నానండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నా ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసి గ్రౌండ్ అండి మా పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు చూసారా ఇంత పెద్దగా ఉన్న గ్రౌండ్ చాలా గేమ్స్ స్పోర్ట్స్ అని జరుగుతూ ఉంటాయండి సో అక్కడ స్టెప్స్ ఉన్నాయండి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా అక్కడ కూడా వెళ్ళి చక్కగా కూర్చొని ప్రశాంతంగా మనం గేమ్స్ అని వాచ్ చేయచ్చండి ఇక్కడ దగ్గర ఉన్న స్కూల్స్ అని జరిగే స్పోర్ట్స్ అని ఇక్కడే జరుగుతూ ఉంటాయండి సో మనకి ఇందులో మనకి పిల్లలకి నేర్చుకోవాలనుకుంటే కరాట డ్యాన్సు ఇంకా మనకి స్కేటింగ్ ఇంకా జిమ్నాస్టిక్స్ ఇంకా రకరకాలు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగే బ్యాడ్మింటన్ టెన్నిస్ ఫుట్బాల్ వాలీబాల్ సో మీకు అన్ని రన్నింగ్ కూడా ఉన్నాయి సో వచ్చి స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అండి చూసారా ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి భోగన విలియం ఫ్లవర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పైన అంటే డ్యాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇట్ నుంచి మనం ఫ్రెండ్స్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఫ్రెండ్స్ సైడ్ వెళ్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా మన స్టెప్స్ ఎక్కేస్తే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి మన ఫ్రెండ్ సైడ్ అనమాట మన స్టేడియంకి ఫ్రెండ్స్ సైడ్ వెళ్ళిపోతా సో అండి ఇక్కడ చాలా మనకి కావాల్సినవి కూడా మనకి నేర్చుకోవచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది కదా వాకింగ్ కూడా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారండి ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి అంగోడి చూస్తారు మా చిన్నోడు పెద్ద చాలా దూరం ఇంకా పరిగెడుతూనే ఉన్నారు సో ఇంకా అటు సైడ్ వెళ్దామంటే ఇంకా వాళ్ళు రమ్మంటే కూడా రావట్లేదండి నేను ఇంకొంచెం కొన్ని మాత్రం షూట్ చేస్తానండి ఇంకా చాలా షూట్ చేయాల్సి ఉంది సో ఫ్రెండ్స్ నేను ఇది పార్ట్ వన్గా మీకు చూపిస్తున్నాను స్టేడియం గురించి పార్ట్ టూగా మళ్ళీ మరొక వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటానండి చూడండి అటు సైడ్ అనమాట స్కేటింగ్కి వెళ్ళే రూట్ ఉంది చాలా మంచిగా చాలా బాగా చేస్తారండి పిల్లలందరూ కూడా సో మా బాబుని కూడా అందులో జాయిన్ చేయించాలనుకుంటున్నాను ఇంకోండి ఈ పైన మాత్రం ఒక డ్యాన్స్ క్లాస్ అని సైడ్ కరాటా క్లాసెస్ అనమాట ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్లో జరుగుతాయండి సో ఫ్లవర్స్ అండి ఇప్పుడే వాటర్ అనమాట చాలా బాగుండే ప్రశాంతంగా ఇంకో అక్కడనే డ్యాన్స్ క్లాస్ జరిగేది సో మనం వెళ్ళి వాచ్ చేయించండి చక్కగా పిల్లలు కూడా వేస్తూ ఉంటారు మనకు కూడా ఎంజాయ్గా హ్యాపీగా హ్యాపీగా ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది సో అప్పుడప్పుడు వస్తూ ఉండాలండి ప్రశాంతంగా సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి చక్కగా ఆడుకుంటుంటారు ఆ ఇస్కుల్లో కూడా చూడండి పింక్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అని మా పిల్లలైతే ఇక్కడ చాలా ఇష్టంగా ఆడుకుంటారండి ఇలా జారుతూ ఉంటాడు మా చిన్నోడు అయితే చాలా ఈజీ అనమాట మనకు కూడా భయం ఉండదు ఎలా పడిపోతాడో ఏమైనా భయం ఉండదు చిన్న బాబు పెద్ద బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మా పెద్దోడే చూడు వాడు కూడా జాయిన్ అయిపోయాడు ఆడుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ ఇట్లాగా చాలామంది పిల్లలు ఆడతారండి పిల్లలు అట్లా ఆడుకుంటే వాళ్ళ మదర్స్ మేమంతా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట ఆ స్టెప్స్ పైన కూర్చొని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫ్రంట్ సైడ్ అండి ఇంకా ఉంటే ఇక్కడే అనమాట ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇంకా వాళ్ళ మదర్స్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారండి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ బాగుంటుందండి పిల్లలు అయితే చక్కగా ఆడుకోవచ్చు పెద్దవాళ్ళైతే కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అండి మీకు చక్కగా నడి నడిచే పిల్లలు ఏమైనా ఉంటే చక్కగా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట సో నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నానండి మా బాబు అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే అనమాట నడక నేర్చుకొని అక్కడ మా చిన్నవాడు రమ్మంటే రావట్లేదు మా హబ్బీని మమ్మీ రావట్లే అనమాట చాలా ఇష్టం అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు ఇదేనండి ఫ్రెండ్స్ సైడ్ అనమాట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ సైడ్ అండి మనకి ఇటు రైట్ సైడ్ అనమాట స్టేడియన్కి ఎంట్రీ అనమాట సో ఫ్రెండ్స్ హింగోండి ఇక్కడ చక్కగా గడ్డిలో ఆడుకుంటూ ఉన్నాడు సో అండి ఇక్కడ వాళ్ళ ఏజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మదర్స్ కూడా నా ఫ్రెండ్స్ అయిపోయారు మా బాబుతో పాటు ఇంట్లో ఉంటే మాత్రం యోగాసనాలు చేయడం అని ఇక్కడ మాత్రం బుద్ధిగా చేసేస్తున్నాడు మా అయితే చాలా చాలా హ్యాపీగా అనమాట సో ఇప్పుడే వస్తున్నారండి మేము ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళాం కదా ఫైవ్ థర్టీకి అలా రిటర్న్ అయిపోవచ్చు అని ఎందుకంటే వింటర్ సీజన్ కదా కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వస్తే బెటర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే నేను ఫార్ట్ టూగా మళ్ళీ కలుసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్క్రై మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలు కలుసుకుందాం